హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మిథిలను సిహెచ్ ఫోర్ ఏర్పడుటను తెలుసుకుందాం హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం దీని సంకేతం హెచ్ హైడ్రోజన్ పరమాణు సంఖ్య ఒకటి కాబట్టి ఆ ఒక ఎలక్ట్రాను మొదటి కక్షలో అంటే ఎస్ ఆర్బిటాల్లో ఉంటుంది కాబట్టి దాని ఎలక్ట్రాన్ విన్యాసము వన్ ఎస్ వన్ ఇది స్థిరత్వాన్ని పొందాలి అంటే మరొక ఎలక్ట్రాన్ కావాలి అంటే హీలియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాలి కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసము కార్బన్ పరమాణు సంఖ్య ఆరు దీని సంకేతము సి దీని ఎలక్ట్రాన్ విన్యాసము వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పిఎక్స్ వన్ టూ పి వై గా ఉంటుంది ఇది శక్తిని గ్రహించినప్పుడు ఉత్తేజిత స్థాయికి వెళుతుంది అప్పుడు ఎలక్ట్రాన్ విన్యాసము వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ టూ ఎక్స్ వన్ టూ పి వై వన్ టూ పీ జెడ్ వన్గా ఉంటుంది ఇక్కడ నాలుగు ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇది స్థిరత్వాన్ని పొందాలి అంటే మరొక నాలుగు ఎలక్ట్రాన్లు దీనికి కావాలి ఇక ఉత్తేజితం చెందిన కార్బన్ పరమాణులోని ఒక ఆర్బిటాలు మరియు మూడు పిఆర్బిటాలు ఒకదానితో ఒకటి పునరేకీకరణం చెంది నాలుగు సర్వసమాన ఆర్బిటాళ్ళు ఏర్పడతాయి వాటినే ఎస్పి త్రీ సంకర ఆర్బిటాళ్ళు అంటాం అంటే కార్బను ఎస్పి త్రీ సంకరీకరణం చెందిందన్నమాట అంటే ఇప్పుడు రెండవ కక్షలో నాలుగు ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి సంకరీకరణం వలన కార్బన్ పరమాణువు ఒక్కొక్క దానిలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉన్న నాలుగు సమాన శక్తిగల ఎస్పీ త్రీ సంకర ఆర్బిటాళ్ళు ఉంటాయి కార్బన్ నాలుగు జతకూడని ఎలక్ట్రాన్లను కలిగి ఉండడం వలన అది నాలుగు బంధాలను ఏర్పరచగలుగుతుంది కార్బన్ హైడ్రోజన్తో చర్య పొందినప్పుడు నాలుగు హైడ్రోజన్ పరమాణులలోని ఎస్ఆర్బిటాలలో ఉన్న ఒక్కో ఎలక్ట్రాను కార్బన్తో నూట తొమ్మిది డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాల కోణం చేసేలా సంకర ఆర్బిటాలతో అతిపాతం చెంది నాలుగు సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది ఈ విధంగా మీథేన్ అణువు ఏర్పడుతుంది ఇక దాని ఆకారం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది మధ్యలో సి చుట్టూ నాలుగు హైడ్రోజన్లు నాలుగు సంయోజనీ బంధాలను ఏర్పరిచి ఉంటాయి ఇది టెట్రాహైడ్రన్ ఆకారము అంటాం ఒక కార్బను నాలుగు హైడ్రోజన్లతో నాలుగు సంయోజనీయ బంధాలను ఏర్పరిచి రెండు హైడ్రోజన్లు మధ్య కోణము నూట తొమ్మిది డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉండేటట్లుగా లేదా నూట తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీలు ఉండేటట్లుగా టెట్రాహైడ్రన్ ఆకృతిని పొందుతుంది ఇప్పుడు మధ్యలో ఉన్న కార్బను నాలుగు హైడ్రోజన్లతో నాలుగు సంయోజనీయ బంధాలను ఏర్పరచుకోవడం వల్ల అది స్థిరత్వాన్ని పొందుతుంది ఇక్కడ చూడండి మీథేన్ అణువు టెట్రాహైడ్రన్ నిర్మాణం మనము పరీక్షలో మీథేన్ అణువు పటాన్ని గీయమన్నప్పుడు ఈ మూడు బొమ్మలలో దేనినైనా మనం గీయవచ్చు మీథేన్ అణువులో చూడండి నాలుగు సంయోజనీయ బంధాలు అవి త్రీ ఎస్ బంధాలు ఉన్నాయి